TTD Kotta Palaka Vargam Eppudu Erpatu Kabothondi. Tirumala Tirupati Devasthananiki Chairman Ga YV Subba Reddy Gare continue avutunnara ledante kotta vyaktiki avakasam ivvabothunnara. Ippudide charcha aithe jarugutundi. Aithe taajaga ఎందుకంటే 21వ తేదీతో సమయం అయితే ముగిసిపోయింది పాలకమండలి గడువు టీటీడీ పాలకమండలి గడువు ముగిసింది దీని ఈ నేపథ్యంలోనే తాజాగా దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఒక ప్రకటన చేశారు ఒక 10 రోజుల్లో కొత్త పాలక వర్గం ఏర్పాటుకైతే అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము అనేది ఒక 10 రోజుల్లో పాలక వర్గాన్ని ఏర్పాటు చేస్తాం అనేది అయితే ఇక్కడ ప్రధానంగా చైర్మన్గా ఉన్న వైవి సుబ్బారెడ్డి గారు కూడా ఎందుకంటే 2019 June 22న ఆయన పదవీ బాధ్యతలు చేపట్టారు ఆయన గడువు ముగిసింది ఆయన పదవీ కాలం ఎన్నాళ్ళు అనేది చెప్పలేదు రాష్ట్ర ప్రభుత్వం అంటే సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నుంచి మాగుంటప్పుడు వైసీపీలోకి చేరారు దీంతో తన సీటును ఆయనకి కేటాయించాలి అని చెప్పి వైవి సుబ్బారెడ్డి ఆయన ఒక రకంగా త్యాగం చేశారని చెప్పాలి కేటాయించారు ఎందుకంటే అదే సమయంలో చాలా కీలకమైన పదవి ఆయనకి ఇచ్చారు అదే టీటీడీ చైర్మన్ అయితే సాధారణంగా టీటీడీ చైర్మన్ గా ఏడాది నుంచి 2 ఏళ్ల కాలం వరకు పదవీ బాధ్యతలు అప్పచెప్తారు ప్రభుత్వానికి నచ్చితే అది పాలక మండలిని మరో ఏడాది పొడిగించే అవకాశం ఉంటుంది అయితే పాలక మండలి గడువు ముగిసినా సరే దాన్ని పొడిగిస్తారా లేదా అనే దాని మీద ప్రభుత్వం అయితే అధికారికంగా ఇప్పటివరకు ఎటువంటి జీవో కూడా విడుదల చేయలేదు అలాగే నూతన పాలక మండలి కసరత్తు చేస్తున్నట్లు కూడా ఎటువంటి సంకేతం ఇవ్వలేదు కాకపోతే తాజాగా అయితే పాలక మండలి ఏర్పాటు మీద ఒక 10 రోజుల్లో నిర్ణయం తీసుకుంటాము అనేది దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు చేసిన ప్రకటన సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడున్న పాలక మండలినే కంటిన్యూ చేస్తారా లేదంటే నూతన పాలక మండలి ఏర్పాటు చేస్తారా అనేది ఇక్కడ చర్చనీయాంశంగా మారింది ఒకవేళ నూతన పాలక మండలి ఏర్పాటు చేస్తే వైవి సుబ్బారెడ్డి గారు చైర్మన్గా కంటిన్యూ అవుతారు ఎందుకంటే ఆయన ఏడాది అయింది కాబట్టి అవసరమైతే ఇంకో ఏడాదిన్నర ఆయన పదవీ కాలాన్ని పొడిగిస్తూ జీవో కూడా విడుదల చేయొచ్చు కానీ ఆయనకి రాజ్యసభ మీద ఆసక్తి ఉంది అనేది కూడా ఒక ప్రచారం జరుగుతోంది నిజంగా ఎందుకంటే అందులోకి జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గర బంధువు కాబట్టి ఆయనకి అవకాశం ఇస్తారా లేదా అనేది ఇక్కడ ఒక కీలక అంశం ఎందుకంటే గతంలో ఆయన ఎంపీ ఎందుకంటే గతంలో ఆయన బాపట్ల నుంచి గెలిచారు ఎంపీగా ఇప్పుడు ఆయన సీటు కూడా కేటాయి ఒక రకంగా త్యాగం చేశారు సో ఇటువంటి నేపథ్యంలో ఆయన ఖచ్చితంగా ఆయన ఆలోచన అంతా ఢిల్లీ సర్కిల్స్లోనే తిరుగుతుంది ఢిల్లీలోనే ఆయన ఉండాలనుకుంటున్న నేపథ్యంలో ఆయనకి రాజ్యసభ అవకాశం ఇస్తారా లేదా అనేది ఒక అంశం లేదు మళ్ళీ టీటీడీ చైర్మన్గా ఆయన్ని పొడిగిస్తారా ఏంటి అనేది అందుకే ఆయన కావాలనే ఇంకా అంటే ప్రభుత్వం ఇంకా ఆ విషయంలోనే ఎటు తేల్చుకోలేని పరిస్థితుల్లో ఆయన్ని ఈ అంశాన్ని కూడా పక్కన పెట్టిందా అనేది ఒక కీలక అంశంగా మారుతోంది ఎందుకంటే కడప జిల్లా రాజంపేట ఎమ్మెల్యే మేడ మల్లికార్జున్ రెడ్డి పాలక మండలి చైర్మన్ పదవి ఆశిస్తున్నారు అనేది కూడా ఒక సమాచారం అయితే ఇక్కడ కుల సమీకరణాల ఆధారంగా తనకు మంత్రి పదవి ఇవ్వలేకపోయినా పర్లేదు కానీ టీటీడీ చైర్మన్ పదవి అయితే ఇవ్వండి అని ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారిని విన్నవించుకున్నారంట అలాగే ఈ లిస్టులో తిరుపతి ఎమ్మెల్యే భూమన కడప జిల్లా నేత ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి కూడా ఉన్నారంట సో మొత్తానికి పోటీ పడుతున్నారు ఈ పదవి కోసం ఒక ముగ్గురు అయితే అదే నేపథ్యంలో వైవి సుబ్బారెడ్డి గారిని కంటిన్యూ చేస్తారా నూతన పాలక మండలి ఏర్పాటు చేస్తారని ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉంది అది ఒక 10 రోజుల్లో దానికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం కూడా కనిపిస్తోంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి